హలో అండి, వైకుంఠంలోని ద్వారపాలకులైన జయ విజయములు విష్ణు సేవా తత్పరులు. ఒకమారు శనక సనందాది మునులు శ్రీమన్నారాయణ దర్శనార్థమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి విష్ణులోకానికి దూరమయ్యేదరని శపించారు. అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా, మహర్షుల శాపము తిరుగులేదు, కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గాని విరోధులుగా 3 జన్మలు గాని భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనం ఇచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను. ఆ జయ విజయములే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపర యుగంలో శిశుపాల దంత వృక్షులుగాను జన్మించారు. వారి ప్రతి జన్మలోనూ విష్ణువును ద్వేషించి శత్రువుగా భావించడం చేత శ్రీహరిచే వదులై అనంతరం శాప విముక్తి పొందారు. జయ విజయముల మొదటి జన్మయే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. కశ్యపుడనే ఒక మహర్షి, దితి అనే ఒకనొక భార్య, వీరిద్దరి సంతానమే ఇద్దరు కుమారులైన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని ఉండేవారు. విష్ణు భగవానుడు వరాహావతారం ఎత్తి లోక కళ్యాణార్థం రాక్షసుడైన హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఇది భరించలేని అతని సోదరుడైన హిరణ్యకశిపుడు విష్ణుమూర్తితో వైరం పెంచుకున్నాడు. కోపోక్తుడైన హిరణ్యకశిపుడు తీవ్ర తపమునర్చి నరులతో గాని మృగాలతో గాని పగలు గాని రాత్రి గాని ఇంట గాని బయట గాని ప్రాణమున్న వాటితో గాని ప్రాణం లేని వాటితో గాని ఆకాశంలో గాని నేల మీద కాని ఆయుధాలతో కాని ఇలా ఎన్నో షరతులు చెప్పి వేటితో తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని బ్రహ్మను కోరాడు. వరగర్వం వలన హిరణ్యకశిపుడు అన్ని లోకాలను శాసించసాగాడు. దేవతలను మునులను ఋషులను బాధించసాగాడు. చివరకు దేవలోకంలో ఇంద్రునితో సహా అందరూ నిస్సహాయ స్థితిలో రాక్షసుల ఆగడాలను భరించసాగారు. ఆ సమయంలో హిరణ్యకశిపుని భార్య లీలావతి మగశిశువైన ప్రహ్లాదుడికి జన్మనిచ్చింది. గర్భంలో ఉన్నప్పుడు నారదుని ఉపదేశాలు వలన ఆ పిల్లవాడికి ఈ రాక్షస ప్రవృత్తులు ఏమీ అంటలేదు. అతడు పూర్తిగా విష్ణుమూర్తి భక్తుడయ్యాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని విష్ణుభక్తి నుండి మరల్చుదామని ఎంత ప్రయత్నించాడు, ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమవుతూనే ఉన్నాడు. తండ్రి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కొనసాగింది. ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్ళినా అతనిలో ఏ మార్పు లేదు. విషప్రయోగం చేసినా, ఏనుగులతో తొక్కించినా, లోయలో పడవేసినా ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి ఈ ప్రహ్లాదుని రక్షిస్తూ ఉండేవాడు. ప్రహ్లాదుని నారాయణ మంత్రం విన్న మాత్రం చేతనే హిరణ్యకశిపుడు క్రోధుడై తన కుమారుని పరిపరి విధాల మృత్యు సమర్పానికి దండించే నిమిత్తం శిక్షలు వేయసాగాడు. ఏమి చేసినా ఫలితం శూన్యం. ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటాడు. ఇందు కలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు నా శ్రీహరి అని సెలవిస్తాడు ప్రహ్లాదుడు. దానితో మరింత ఆగ్రహవేశాలకు లోనై ఉన్న హిరణ్యకశిపుడు, అయితే ఈ స్తంభంలో ఉంటాడా నీ శ్రీహరి అని ఒక్క పెట్టున ఆ స్తంభాన్ని తన గదతో పగలగొడతాడు. అంతే, భయంకరాకారుడై తల సింహరూపంలో మొండెం మనిషి ఆకారంలో గర్జిస్తూ ఒక్క ఉదుటున హిరణ్యకశిపుడు వరంలో అడిగిన అన్ని షరతులన్నీ దాటుకొని విష్ణుమూర్తి స్తంభాన్ని బద్దలు కొట్టుకొని నరసింహుని రూపంలో వచ్చి పగలు రాత్రి కానీ సంధ్యా సమయంలో ఇంటా బయట కానీ గడప మీద ప్రాణమున్న లేనట్లుగా తోచే గోళ్లతో ఆకాశము నేల మీద కాకుండా తన ఒడిలో ఉంచుకొని హిరణ్యకశిపుని అంతం చేస్తాడు.
హిరణ్యకశిపుని సంహారం జరిగిన తరువాత ఉగ్ర రూపంలో ఉన్న నరసింహుని శాంతింపచేయడం దేవతల వల్ల కాలేదు. చివరికి ప్రహ్లాదుని ప్రార్థనను మన్నించి శాంతించి లక్ష్మీ నరసింహునిగా దర్శనమిస్తాడు. ప్రహ్లాదుని ఆదుకున్న విధంగానే తనను కొలిచిన ప్రతి భక్తుని ఆదుకుంటానని అభయమిస్తాడు. నృసింహస్వామికి ఎరుపు రంగంటే ఇష్టం అని అంటారు. తులసిమాలతో ఆయనను అలంకరించి వడపప్పు పానకాలను నివేదిస్తే ఆ స్వామి ఆశీస్సులు దక్కుతాయని అందరి నమ్మకం. నృసింహ జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు పెద్దలు. ఉగ్రవీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం, నృసింహం భీషణం భద్రం, మృత్యోర్ మృత్యుం సమాప్యహం అనే మంత్రాన్ని పఠించిన మృత్యు సైతం ఆమడ దూరంలో నిలిచిపోతుందని నమ్మకం. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. ధన్యవాదములు.